బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు, బాగున్నారా? బాగున్నాండి సార్. మీరు దువారక్కి శ్రీనివాస్ కేసు గత 3 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ట్విస్టులు మీద ట్విస్టులు నడుస్తూ ఉన్నాయి. ఇది స్వేచ్ఛకి సాంప్రదాయానికి నడుస్తున్న యుద్ధం అని నేను అనుకుంటా ఉన్నాను. మాకు స్వేచ్ఛ ఉంది, మాకు కుటుంబ వ్యవస్థ సంబంధం లేదు, భార్య పిల్లలతో సంబంధం లేదు, నేను ఏమతోనే ఉంటానని శ్రీనివాసు చెప్తున్నాడు. అవును, మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా అడల్టరీ సంబంధాలని చెప్పేసి మాధురి చెప్తుంది. పిల్లలేమో రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు, గేటు దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. భార్య ఏమో కనీసం నా ఇంట్లో కన్నా నన్ను ఎలా చేయనని చెప్పేసి వేడుకోలు పెట్టుకుంటుంది. ఎలా చూడాలి అంటే, సంప్రదాయాల గురించి పొద్దున్న లేస్తే మాట్లాడే దువ్వారు శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ గురించి పొద్దున్న లేస్తే సాంప్రదాయం, నేను పెద్ద హిందూని 3 పెళ్లిళ్ళు చేసుకోవటం ఏందని మాట్లాడిన దువ్వారు శ్రీనివాస్, ఇవాళ సాంప్రదాయం కాదు, నాకు కోర్టు తీర్పు ఉంది కాబట్టి, నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఏదో సుప్రీంకోర్టు తీర్పు, ఆ స్వేచ్ఛకు కూడా ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ని దాటేసి సాంప్రదాయాన్ని గాలి కుదిరేసి మతం విలువల్ని పక్కన పెట్టేసి ప్రవర్తిస్తున్న తీరుని ఎలా చూడాలి? కార్తీక్ గారు, మీరు చెప్పిన ఉపోద్గతలో స్వేచ్ఛ సాంప్రదాయం, స్వేచ్ఛ అంటే ఏంటి? భారతదేశం ఏంటి, గొప్ప ప్రజాస్వామ్య దేశం, 145 కోట్ల మంది ప్రజలు ఏకప్రతివర్తనులు అంటారు, శ్రీరామచంద్రుని అంటారు మనం. ఆయన ఏమన్నాడు, బొట్టు పెట్టుకొని హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలా, మన సంప్రదాయం ఏంటి, మన సంస్కృతి ఏంటి, ఒక్కళ్ళతోనే ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఎందుకు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను విమర్శించారు. మరి ఆ వ్యక్తి ఇప్పుడు చేసింది ఏంటి? భార్య, 2 పిల్లలు డాక్టర్లు, వాళ్ళని గొంతు పట్టుకొని నెట్టేసి బయటికి, భార్యను కూడా బయటకు పంపించి ఆల్రెడీ విడాకులు కూడా తీసుకోకుండానే ఇప్పుడు ఇది. ఎస్, మీరు కరెక్ట్ పాయింట్. పవన్ కళ్యాణ్ ఏ పెళ్లి చేసుకున్నా విడాకులు తీసి సిస్టమేటిక్గా లా ప్రకారం పోసిరారు. ఒకటి కార్తీక్ గారు మధ్యలో వచ్చిన ఏ భార్య కూడా, అవును, పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు, నందిని అనే విశాఖపట్నం మ్యాంజ్, అవును, గౌరవప్రదంగా విడిపోయారు. ఎక్కడ ఒక్కసారి కూడా ఎవరు కంప్లైంట్ ఇలామే, ఓకేనా? 2 దేశాయి ఇష్ట ప్రకారం విడిపోయారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం. 2 బిడ్డలనే దగ్గరుండి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నాడు మోడీ గారి దగ్గరికి వెళ్ళిన. ఎస్, అవునా? అది బాధ్యత అంటే, పిల్లగాన రోడ్డు మీద పడేసిన దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయాడు కదా, అతను ఎక్కడ? నక్కకి నాగలోకానికి అంత తేడా. చెప్పేటప్పుడు నువ్వు 1000 చూపించేటప్పుడు 4000 నీ వైపు చూస్తున్నాయి అనేది విస్మరించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఎప్పుడు లేట్ కావట్లేదు కార్తీక్ గారు, అప్పుడప్పుడే జనం చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇన్ని సాంప్రదాయాలు సంస్కృతి గురించి చెప్పావు కదా, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఏమైంది ఇప్పుడు నీకు? నీకు మైనింగ్ వ్యాపారాలు, ఇసుక వ్యాపారాలు, నీవు ఆడిందే ఆట పాడిందే పాట, శ్రీకాకుళంలో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలన్న నువ్వే కదా. నీకు అంత ఫ్రీ హ్యాండ్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారు కదా, మరి ఇచ్చినప్పుడు నీకేమైంది? అవును, నువ్వు 6 సార్లు 5 సార్లు పొడి చేస్తే ఓడిపోయావు. రాజకీయంగా లేదు, ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు, గౌరవపదంగా ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ, గౌరవంగా ఉండాలి. ఇతరులకు నువ్వేం చెప్పాలా? నీకు భరతనాట్య క్రీడాకారిని ఆమె, ఆమెకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. అవును, మీకు ఆమె నాకు ఆమెతో పాటే ఉంటాను, ఆమెనే పెళ్లి చేసుకుంటానంటే ఇది సరే చేసుకునేవండి, దానికి పద్ధతి ఉంటుంది కదా, కోర్టు ఇవ్వాలి, విడాకులు తీసుకోవాలి, భరణం చెల్లించమని చెల్లించాలి. ఇప్పుడు ఆ ఇల్లు నాది అని కూతుర్లు ఇద్దరు అంటున్నారు, కూతుర్ని అనరాని మాట్లాడుతున్నావు, గొంతు పెట్టి నెట్టేసేస్తున్నావు, భార్యను నెట్టేసావు, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోకుండా ఇప్పుడున్నామని అక్కడ అట్టి పెట్టుకున్నావు, ఇంట్లో అట్టి పెట్టుకున్నారు. ఆమెమో నా బిడ్డలకు ఎవరు అంటది, ఈమె వీళ్ళేమో 2 పిల్లలు తండ్రి, నా తండ్రితోనే ఉండాలనుకున్నాం కానీ అతను చేస్తున్న పనులు కట్టగా లేదంటున్నారు. మరి ఈయన గౌరవప్రదంగా శాసనమండలి సభ్యుడిగా ఉన్న దువ్వాడ శ్రీనివాసు ఏం చెప్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఆ రోజు పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్టులు ప్రతి మాటకి ఈ నోరుంది కదా చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదే, ఇప్పుడు ఏం చెప్తారు? ఏ భార్య అయినా పవన్ కళ్యాణ్ గారు ఆస్ట్రేలియన్, ఇప్పుడు ఉన్న ఆమె చూడండి సాంప్రదాయంతో వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తారు, 2 చెప్పులు తీసుకుని చేతులు పెట్టుకుని సార్, రష్యన్ మహిళ ఉండి ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోవాలా? అవును, ఏ భార్యను వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? మరి వ్యక్తిగత దోషాలకు వెళ్ళి ఇప్పుడు ఏమయ్యారు? అవును, ఆయన అసెంబ్లీ గడుగు గేటు తాకనియమన్నారు, ఏమయ్యారు? మొన్న ఎలక్షన్స్ లో కూడా రేణు దాసరాయ్ ట్వీట్ చేసింది, పవన్ కళ్యాణ్కి నా మద్దతు అని చెప్పి విడిపోయినా అంత ఉండాలి అండి. ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రేణు దేశాయ్ అన్నారు. మీరన్నట్టు రేణు దేశాయ్ కూతురు అఖిలానందని తీసుకెళ్లి మోదీ గారి దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడున్న భార్యతో కలిసి 2 పిల్లల్ని ఫోటో దిగింది మనం చూసాం. ఇంకా ఇలా ఇది కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లండి? ఇప్పుడు ఏమైంది, నువ్వు చెప్పిన విద్యే కదా నిరదాక్ష అని ప్రజలు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుస్తుంది కదా, అంటే చెప్పడానికే శ్రీరంగ నేతలు ఇవన్నీ. ఎందుకంటే ఆ మాటలు మనం అనకూడదు ఇక్కడ కార్తీక్ గారు, చెప్పేటప్పుడు ఏంటి రేపు నా భవిష్యత్తు ఏందని ఆలోచించుకోవాలా. ఇప్పుడు నువ్వు ఆమె భరతనాట్య కళాకారిని
నువ్వు ఇప్పుడు సహజీవనం చేస్తున్నావు, అడల్టరీ అంటే ఆమె ఏదో అంటుంది. అంటే మీరు ఏదైనా చేసినప్పుడు చట్ట ప్రకారం విడాకులు తీసుకొని చేయాలి. ఇద్దరు బిడ్డలు డాక్టర్లు అయి ఉండి నువ్వేం సమాధానం మెసేజ్ ఇస్తావు? అవును, ఇద్దరు బిడ్డలు గొంతు పట్టుకుని ఏ విధంగా నెడతావు? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఈయనకి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఆయన స్పందించాడు. ఆయనకి కుటుంబాన్ని రోడ్డు మీద నెట్టడం అలవాటే కదా. చెల్లి రోడ్డు మీద పడింది, తల్లి రోడ్డు మీద పడింది, కాబట్టి రోడ్డు మీద నెట్టడం వాళ్ళకి అలవాటు కాబట్టి. కార్తీక్ గారు జగనన్న వదిలిన బాను షర్మిలమ్మ అదే ఆయన కోసం ఎన్ని రోజులు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆమె ఇప్పుడు ఏంటి, ఆమె విమర్శించినట్టు ఎవరు విమర్శించట్లా. ఓకేనా, ఒకటి పక్కన పెట్టండి. విజయసాయి రెడ్డి గారు అవును, ఒక్కొక్కటి ఒక్కటి ఉత్తరాంధ్ర కాడి నుంచి, రాయలసీమ కాడి నుంచి, మాజీ ఎమ్మెల్యేల కాడి నుంచి, మాజీ మంత్రులు కాడి నుంచి వైసీపీలో చూస్తుంటే మనం చూసాం. గంట మంత్రులు, అరగంట మంత్రులు, అవన్నీ మనం చూడింది. మొన్న ఈ మధ్య అరెస్ట్ అయిన రైల్వే కోడూరు ఏదో ఎమ్మెల్యే సుధాకర్ ఏదో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి పట్ల వ్యవహరించిన తీరు, లైంగిక కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు, డోర్ డెలివరీ చేసిన తలారి అనంతబాబు, దళితుడిని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఊరేగిస్తూ ఉంటే ఆయన అసెంబ్లీలో మొన్న వచ్చి వాడి జస్టిస్ అని ప్లే కార్డు పట్టుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది? ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు ఎంత అరాచకం చేశారనేదే కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఆరోపిస్తుంది. ఇప్పుడు వ్యక్తిగత దోషణం అనేది రాజకీయాల్లో పనికిరాదు అనటానికి పవన్ కళ్యాణ్ విషయమే నిలువెత్త నిదర్శనం. 20/21 అసెంబ్లీ గేటు దాటినవన్నారు కదా, వీళ్ళు ఇల్లు గేటు దాటి బయటకు రాలని పరిస్థితిలో ఉన్నారు. 11 సీట్లకి పరిమితి, సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది? జనసేన, వైసీపీ కాదు. 11 సీట్లకు పోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మాకు ఇవ్వండి బాబు అనే స్పీకర్కి లెటర్లు హైకోర్టుకి వెళ్తున్నారంటే, రాష్ట్రపతి పాలన కావాలని ఆంధ్రప్రదేశ్ అంటున్నారంటే, ఆ పార్టీ నుంచి ముగ్గురు నగర పార్టీ పోతే 4th ప్లేస్కి కూడా పోతారు వాళ్ళు. పెద్ద తేడా లేదు కదా బీజేపీకి 8 వీళ్ళకి 11. ఏదైనా కానీ సార్, ధర్మం, అధర్మం, హిందూ సనాతన సంప్రదాయం, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ అనేటప్పుడు ప్రజలు చూస్తున్నారు, సమాజం ఉంది. కాదు సార్, నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు పిల్లలు 3 రోజులుగా రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు, మొత్తం మీడియా కవర్ చేస్తూ ఉంది, భార్య ఆవేదన చెందుతూ ఉంది, అంత నిస్సిగ్గుగా ఎలా మాకు అడల్టరీ పర్మిషన్ ఉంది, కోర్టు తీర్పు ఉంది? ఆ కోర్టు తీర్పు ఏంటి? వివాహేతర సంబంధాన్ని నిర్వచిస్తూ ఇద్దరు అడల్టర్స్కి పర్మిషన్ ఇచ్చింది. కుటుంబాలను వదిలేయమని చెప్పలా, బిడ్డను రోడ్డు మీద వదిలేయమని చెప్పలా. ఏ కోర్టు చెప్పదు కదా బిడ్డను రోడ్డు మీద వదిలేయమని, భార్యను వదిలేసి ఇంకోరోజు సహజీవనం చేయమని. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. సిస్టమ్, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అండి. కార్తీక్ గారు మీరు చెప్పింది కరెక్ట్, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవడైనా సమానలే. నువ్వు చేసేటప్పుడు నీ వ్యక్తిగత ఇష్టం నీకు అనిపించినప్పుడు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ అన్నప్పుడు Article 21, Article 14 చెప్పేది ఏంటంటే, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా నువ్వు ఏది చేసినా కరెక్టు, చట్టాన్ని విభేదించి నువ్వు వెళ్ళకూడదు. మీరన్నట్టు ఇద్దరు బిడ్డలు డాక్టర్లు, పెళ్లిడికి వచ్చిన బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, ఒక అమ్మాయికి పెళ్ళైంది, ఇంకొక అమ్మాయి పెళ్లి కావాలి, పెళ్ళైంది, విడాకులు తీసుకుని నువ్వు వెళ్ళాలి. ఇప్పుడున్న ఆమెని ఆల్రెడీ మీ ఇంట్లో పెట్టుకొని బిడ్డలందరూ బయటకు పంపిస్తే సమాజం ఒప్పుకోదు కదండి, ఒప్పుకోదు కదండి. ఇది స్వేచ్ఛ అని అతిక్రమించినట్టే కదా. అదే, ఆయన స్పందించాడు, వాళ్ళ నాయకుడు మాట్లాడు, ఇంకేం మాట్లాడదు. ఉత్తరాంధ్రలో ప్రజలు, మాజీ మంత్రులు వీళ్ళంతా ఏమైపోయారు మాట్లాడటానికి? వాళ్ళు మాట్లాడరు. దీని దువ్వాడ సీన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేతకు ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ఉండవాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళే. ఈ రకమైన వ్యవహార శైలితో ఉంటే ఏ మెసేజ్ సభ సమాజానికి ఇస్తున్నారు సార్? అంతే, కరెక్టే కదా. మరి మీరు ప్రజల్లోకి వెళ్ళారు, మీరు అనేక వ్యాపారాలు చేస్తున్నారు, ప్రజల్లో 5 సార్లు పోటీ చేశారు, గెలవలేదు, ఎమ్మెల్సీకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, బాధ్యత కదా మీకు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు మీరు ఏమైతే సమాజాన్ని మెసేజ్ ఇస్తారు? మీ భార్య పట్ల, మీ పిల్లల పట్ల ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తున్నాం కరెక్టేనా చెప్పండి? కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కరెక్ట్. ఏదైనా కానీ ఈ రాజకీయాలు ఇలాంటి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు గతంలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీద పడుతున్నారు సార్. చూసుకోండి, ఇప్పుడు రోజా గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్యారిస్లో ఎక్కడ షాపింగ్ చేసుకున్నట్టుగా మనకు కనపడుతున్నారు. నోటి ద్వారా కొంప ముంచింది. వంశీ ఎక్కడున్నాడు? వల్లభనేని వంశీ కనపట్ల పోలీసులకు చెక్కకుండా. కొడాలి నాని ఎక్కడున్నాడు? జోగి రమేష్ గారు ఎక్కడున్నారు? ఇక పేరు నాని అయితే పరిస్థితి చూసాం. ఇంకొక నానిగారు అయితే రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, ఇంకో మంత్రి గారు, వాళ్ళ నానిగారు. ఇక కేతిరెడ్డి గారు అయితే బహిరంగ విమర్శిస్తున్నారు ఈ పార్టీని. ఏదైనా కానివ్వండి, హుందాగా ఉండాలి రాజకీయాల్లో. వ్యక్తిగత స్వేచ్ఛ మాకు ఉంది అన్నప్పుడు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి, దానికి ఒక పరిధి ఉండాలి, ఆ పరిధిని మనం పాటించాలి, హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించాలి. గౌరవించినప్పుడే హుందాగా ఉంటుంది, లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ఇది
జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారా, ఒక ఇద్దరు ఆడబిడ్డలు తల్లితో కలిసి రోడ్డు మీద పడి మా నాన్నని మా ఇంట్లోకి పంపించండి, మా నాన్నతో కలిసి ఉండేలా మమ్మల్ని పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే, ఇంట్లోకి కూడా రానికున్న సెక్యూరిటీ గార్డ్తో నెట్టేస్తుంటే మీరు మాట్లాడకపోవడం అన్యాయం, దుర్మార్గం. ఖచ్చితంగా మీరు స్పందించండి. మీ పార్టీకి సంబంధించినటువంటి మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎంపీ ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆ వ్యక్తి ఇవాళ కుటుంబాన్ని వదిలేసి బిడ్డల్ని నడి రోడ్డు మీద వదిలేసి హావభావాలతో ప్రదర్శిస్తూ ఇంకొకరితో సహజీవనం చేస్తా అని చెప్తున్నాడు. మీరు స్పందించండి సార్.